దసరా తయారీ కోసం నిల్వ ఉంచిన 900 లీటర్ల బెల్లం మూటను పోలీసులు ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లా గంపలగూడెం ఏ కొండూరు మండలంలోని అమ్మిరెడ్డిగూడెం గొల్ల మండల తండాలో వేర్వేరు చోట్ల ఎస్ఈబి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులు 900 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేశారు. If you like this video, please like it, share it. And for more videos, please subscribe to our channel.